హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై క్యాండీస్ గార్డెన్. నా పేరు సంధ్య. ఇవేంటివో గుర్తుపట్టారండి, బ్లాక్ ప్లమ్ టమాటోస్. ఈ యెల్లో కలర్లో ఉన్న టమాటాస్ కాస్త ఇట్లా బ్లాక్గా టర్న్ అవుతాయి అన్నమాట, అప్పుడు హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఈరోజు అబ్సల్యూట్గా హార్వెస్టింగ్ వీడియో అండి. రకరకాల టమాటాలు హార్వెస్టింగ్. అవి చిన్న పిందెగా ఉన్నప్పుడు ఇలా ఉంటాయి, మొక్క అయితే పెద్దగా అవుతుందండి. ఇవి చూడండి, మీడియం సైజులో ఉన్నప్పుడు ఇవి యెల్లో అయ్యాయి, ఇలా బ్లాక్గా అయ్యాక మనం హార్వెస్ట్ చేసుకోవాలి. ఇది టమాటో అనే బదులు టమాటో పండు అంటే బాగుంటుందండి. ఇది ఒక పండు తిన్నంత స్వీట్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఈరోజు మీకు ఎన్ని రకాలు టమాటాలు చూపిస్తాననేది ఈ వీడియో. ఈ విత్తనాలన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి ఒక హాయ్ అని వాట్సప్ చేస్తే నేను మీకు నా దగ్గరున్న సీడ్స్ లిస్ట్ విత్తనాలు కూడా ఇస్తానండి. ఎందుకంటే మన దగ్గర ఇక్కడ టమాటోలే కాదు, బోల్డ్ రకాల ఒక దాదాపు 20 రకాల వంకాయలు కూడా సేల్కి అవైలబుల్గా ఉన్నాయండి. విత్తనాలు చూసారా, ఇవి కొన్ని తినడానికి వాడుకొని కొన్ని విత్తనాలకు సేవ్ చేసుకుంటాను. ఇక్కడ కూడా చూడండి, చాలా పొడవు అవుతుంది మొక్క. మంచి సపోర్ట్ ఇస్తే చాలా అంటే చాలా బాగా కాస్తుంది. ఇంకా చలికాలం అయ్యే వరకు ఇది ఇయర్ మొత్తం కాస్తుందండి. ఇది దీనికి కూడా సీజన్ లేదు, సంవత్సరం మొత్తం కాస్తుంది. కాస్త చలికి మాత్రం ఇంకా ఎక్కువ కాస్తుంది. చూసారా, ఇంకా ఇవి ఉన్నాయి. ఇవి నెక్స్ట్ ఇంకొక 15-20 డేస్లో అవుతాయి అనుకుంటున్నాను. సో ఇక్కడ ఉన్నాయి అయితే కోసుకుంటాను, ఆల్రెడీ పండైపోయినాయి అంతా. బెటర్ కదా, ఎందుకంటే పక్షులు ఇవి కూడా కొట్టేస్తాయండి. చాలా స్వీట్ ఉంటుంది. ఇది మొత్తం కుండీలోకి పెట్టి దీనిపైన కవర్ చేసేసరికి వాటికి కనబడలేదు. మామూలుగా అయితే ఇవన్నీ తినేస్తాయి పక్షులు. చూడండి ఎన్ని టమాటోస్ వచ్చాయి. ఇవన్నీ ఫ్రూట్ లాగా తినొచ్చండి. పిల్లలు ఒక్కసారి తింటే మటుకు వదలరండి. చాలా మంచి విటమిన్స్ ఉంటాయి దీంట్లో, చాలా బాగుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో టమాటోస్. అయితే బ్లాక్ ప్లమ్ టమాటో బ్లాక్గా ఉంటుంది. నెక్స్ట్ వేరే టమాటోస్ చూద్దాం. చూడండి, ఇది బ్లూ గ్రీన్ టమాటో. కాయ ఇలా ఉంటుంది, పండయ్యాక ఇట్లా 2 కలర్స్లో అవుతుంది అన్నమాట. సో ఇది బ్లూ గ్రీన్ టమాటో అండి. చాలా చాలా బాగుంటుంది, పుల్లగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. బోల్డ్ అంత కాస్తుంది. ఇది ఒక నాటుకాయ అండి. మన దగ్గర ఉన్న చాలా వరకు హైబ్రిడ్స్ చాలా తక్కువ. ఇది నాటుకాయ అండి, చాలా కాస్తుంది. నాటు చెట్టు అయినా కూడా బోల్డ్ అని కాస్తుంది. చూడటానికి కూడా మంచిగా అందంగా ఉంటుంది. ఇంకా ఇది లాస్ట్ స్టేజ్ అండి. పాపం ఈ చెట్టుకు చాలాసార్లు హార్వెస్ట్ చేసుకున్నాం కదా, సో ఇది లాస్ట్ స్టేజ్లో ఉంది. ఇంకా పూతంతా అయిపోయింది. ఈ కాయలు కోసేస్తే మొక్క అనేది ఇంకా తీసేయచ్చు. ఇంకా ఇప్పుడు మన ఆల్ టైమ్ ఫేవరెట్ అండి, చెర్రీ టమాటో. ఎంతమంది అడుగుతారో మా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా, అక్క చెర్రీ టమాటోస్ ఉన్నాయా గార్డెన్లో, కొన్ని ఇవ్వవా అని. అంటే ఇది అంటే పుల్లగా ఉంటుంది, టైం పాస్కి తినేలాగా ఉంటుంది. చూసారా, ఫస్ట్ చూపిస్తున్నాను అండి. చెర్రీ టమాటోస్ చెర్రీ సైజులో ఉంటాయన్నమాట. చూడండి ఈ టమాటోకి ఈ టమాటోకి ఎంత డిఫరెన్స్ ఉందో. సో అట్లా చాలా చాలా పుల్లగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి రామ్ములక్కాయలు అంటారనమాట ఊర్లలో అనే వాళ్ళు. ఇంక ఇప్పుడైతే ఊర్లలో దొరకట్లేదు. మనం కొనుక్కోవాలంటే ఆన్లైన్లో మాత్రం 200 రూపీస్ కేజీ అట్లా ఉన్నాయి ఇవైతే. సో చెర్రీ టమాటోస్ పండించే వాళ్ళు లేరు. ఇవి పండుతాయి కానీ వీటిని కోయటము స్టోర్ చేసుకోవటం అనేది రైతులకు కష్టం, ఎక్కువ మోతాదులో. మనమైతే ఏముంది, 4 కోసుకొని కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామా, లేకపోతే ఇంకా దాన్ని ఏదైనా చేసుకొని వంటకం చేసుకొని తినేస్తామా అనేది సరిపోతుంది. కానీ రైతులు ఇంత చిన్నవి కొయ్యాలన్నా, ఇవి కాడలు ఊరికే ఊడిపోతాయండి. చూసారా ఇప్పుడు ఇట్లా కాడు ఊడిపోయిన తర్వాత ఆ టమాటో అనేది నిలువ ఉండటం కష్టం అవుతుంది. ఇది బోల్డ్ని కాసినా కూడా వాళ్ళు అందుకే పండించలేరన్నమాట. సో మనం ఇంట్లో పెంచుకోవడమే, దీనికి ఇప్పుడు ఆప్షన్ లేదు. ఒకప్పుడేమో పొలాల గట్ల వెంబటికిన కాసేదంట, ఇప్పుడు లేదండి. సో ఇప్పుడైతే కొనుక్కోవాల్సిందే, లేకపోతే మన గార్డెన్లో ఇట్లా హాయిగా పెట్టుకోవాల్సిందే. ఇంకా మొత్తం మొన్న వర్షాలకైతే చెప్పలేనంత గడ్డి పెరిగిపోయింది. వాటన్నిటినీ ఇంకా ఇవంతా తీసేస్తా అండి. తీసేసి క్లీన్ చేసి ఇంకా మళ్ళీ ఎండాకాలం కంటే ముందు ఫిబ్రవరిలో పెట్టుకుంటాను. చూసారా టమాటోస్, చెర్రీ టమాటోస్. చూసా, ఇదైతే మొత్తం చెట్టు ఎండిపోయిందండి. ఎండిపోవడం అంటే కొమ్మ విరిగిపోయింది. సో ఏదో బడి కొమ్మ విరిగిపోయింది. ఇంక ఇది ఇట్లాగే పండిపోయినాయి అన్నమాట. దీనిపైన కాయలు రాలిపోయాయి కూడా చాలా వరకు. ఇంకా మనకు వచ్చినాయి అయితే కోసుకుందాము. ఒక్కసారి గార్డెన్లోకి వస్తే ఈ మొక్క కూడా అస్సలు పోదండి. ఇది హైబ్రిడ్ టమాటో అండి. దాదాపు ఈ చెట్టు 4-5 కిలోల కాయల్ని కాసింది. ఇంకా చచ్చిపోలే అండి. నేను ఇంకా తీసేద్దాం అనుకున్నాను, అప్పుడు మళ్ళీ చలికి అదే వర్షాలు వచ్చాయి కదా మధ్యలో, ఇదే మంచిగా అయిపోయిందనమాట.
ఇక్కడ చూడండి ఇంకా బ్రాంచెస్ వేసి వాటికి ఎంత చక్కగా కాయలు అనేవి కాస్తున్నాయి. సో ఇది హైబ్రిడ్ అండి, ఇది కంప్లీట్ హైబ్రిడ్, బోల్డ్ కాస్తుంది, కొంచెం పులుపు తక్కువ, అంటే మరీ పుల్ల బెంగళూరు టమాటా అంత అధ్వాన్నం కాదు కానీ కొంచెం తక్కువ, అంతే, మరీ పుల్లగా ఉండదు, పుల్లగానే ఉంటుంది. ఇవి చూసారా చాక్లెట్ టమాటోస్ అండి, చాక్లెట్ కలర్లో ఉంటుంది, తీసి చూపిస్తాను మీకు దగ్గర నుంచి. చూడండి చాక్లెట్ కలర్లో ఉంది చూసారా, ఇవి చాక్లెట్ టమాటోస్. ఇవి కూడా మామూలు నార్మల్ టమాటోస్ లాగానే ఉంటుందండి. కాకపోతే మనకేంటంటే గార్డెన్లో ఒక రకం పెంచుకునే ప్యాషన్, అయ్యో ఇలాంటివి కూడా ఉంటాయో సంధ్య గారు అన్నప్పుడు మనకు కలిగే ఒక ఆనందం ఉంటుంది చూసారా, అదనమాట. ఓహో ఇలా కూడా ఉంటాయా, మీరు ఇలా కూడా పెంచుతారా అన్నప్పుడు, మీ దగ్గర ఎన్ని వెరైటీస్ ఉంటాయండి అనేప్పుడు మనకు వచ్చే ఒక ప్రౌడ్ ఉంటుంది చూసారా, దానికోసం అన్నమాట. నిజం చెప్పాలి అంటే లేదు, ఇంకా మనకి రకరకాల టేస్టులు కూడా చూడాలని ఉంటుంది కదా, అలాంటి వాళ్ళ కోసం కూడా ఇలాంటి వెరైటీస్ అండి. బోలెడు వెరైటీస్ అయితే మన దగ్గర సేల్లో ఉన్నాయి. ఇవి వచ్చి రౌండ్ టమాటోస్ అండి, మామూలు టమాటోస్ లాగానే కానీ రౌండ్గా ఉంటాయి అన్నమాట, కంప్లీట్ రౌండ్గా ఉంటాయి. సో ఇవి రౌండ్ టమాటోస్ అండి, ఇది ఒక రకం అంతే. ఇవైతే ఫస్ట్ టైం అండి వేసుకోవటము రౌండ్ టమాటోస్ అని చెప్పి. సో ఇవైతే విత్తనాలు అవైలబుల్ లేవండి, పండిన తర్వాత చూస్తాను ఇవ్వటానికి, ఇప్పుడైతే లేవు ఇవి రౌండ్ టమాటోస్. చూడండి ఎల్లో టమాటోస్, ఇంక ఎల్లో అవ్వలేదు, మీకు గమనించి ఉంటారు మామూలు టమాటోలు లేవు. పియర్ టమాటోస్ కూడా ఇందులోనే ఉన్నాయి చూడండి, ఎల్లో పియర్ టమాటోస్. ఇంక ఇవన్నీ మనకి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అన్నమాట, ఇంకా పిందెలుగా ఉన్నాయి ఇట్లా. ఇక్కడ చూడండి నేను రెండు చూపిస్తున్నాను పక్కపక్కన అనుకుంటున్నారా, మొక్కలు చూడండి ఈ కుండీలో సపరేట్, కానీ అన్నీ ఇక్కడ కలిసిపోయాయి అన్నమాట. సో ఇట్లా రకరకాల టమాటాలు అయితే మన గార్డెన్లో ఉన్నాయండి, చాలా వెరైటీస్. మీరు ఒకవేళ మీకు కావాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను కదా, దానికి జస్ట్ ఒక హాయ్ పెట్టండి చాలంతే. ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి, అంటే ఇన్ని రకాలు ఉంటాయా, ఇన్ని రకాలు పండించుకోవచ్చా అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. ఇంకా ఇప్పుడు నేను మార్కెట్లో రెగ్యులర్గా మనం తినే టమాటోని చూపిస్తాను. ఇది చూడండి, ఇవైతే మనకి మార్కెట్లో హైదరాబాద్ మార్కెట్లో మనకి రెగ్యులర్గా దొరికే లోకల్ టమాటో అనమాట. మనం ఆ టమాటోని పిండి నారు పోసిన మొక్కే ఇది చూడండి, బోలెడు కాసింది కానీ అన్ఫార్చునేట్గా ఎవరో కొమ్మని లాగారండి. బోలెడు కాయలు ఉండే, నిన్న ఒక 7-8 కాయలు ఉంటే కోసేసుకున్నాను, చూసారా మొత్తం విరగొట్టారండి. ఇది బయట ఉండేసరికి కొంచెం ఎంతైనా సేవ్ చేసుకోవడం బోలెడు కష్టమవుతుంది. మంచిగా కాస్తుందండి, మన టమాటాను పిసికేసి పోసాను, నా దగ్గర నాటు టమాటో కూడా ఉంది, ఒరిజినల్ నాటు టమాటో, హైబ్రిడ్ విత్తనాలు కూడా అవైలబుల్గా ఉన్నాయండి. చాలా చాలా బాగా కాస్తుంది, అంటే చాలా హెవీగా కాస్తుంది. ఇంకా చలికాలం అయ్యే వరకు ఇంకెక్కువ కాస్తున్నాయండి టమాటోలు, అయితే బయట కొనాల్సిన అవసరం లేదు. 10 రూపాయల టమాటో అనుకుంటాం కానీ మనది ఇది ఉడికినంత క్విక్గా అది ఉడకదండి, సీరియస్గా అది ఉడకదు. సో ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి, బాయ్.